బిగ్ బ్రేకింగ్ న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఇప్పటికే ఎనిమిదవ తేదీన ఎంతో అత్యద్భుతమైన ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టబోతున్నారు అనే వార్తలు వింటున్న నేపథ్యంలో అదేంటి అంటే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం అది కూడా ఎనిమిదవ తేదీన అయితే దీనికి సంబంధించి తాజాగా వాయిదా పడింది అనే ప్రచారం అయితే జరుగుతుంది దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువడుతుంది ఎందుకంటే ఎనిమిదో తేదీన ఈ నెల ఎనిమిదో తేదీన జూలై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అన్ని జిల్లాల్లోనూ ఒకేసారి చేపట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు ఆ నిర్ణయం వాయిదా పడింది ఆగస్టు పదిహేనో తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం దాని కారణం ఏంటంటే కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి రోజురోజుకి ఉధృతమవుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ఒకేసారి ముప్పై లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాదు అలాగే అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టాలి అంటే ఇటువంటి సామూహిక కార్యక్రమాలు అనేది సాధ్యం కాదు కాబట్టి ఆ దిశగానే వాయిదా వేసుకున్నట్లు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే విడుదలవుతోంది ఆగస్టు పదిహేనవ తేదీకి ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేశారు అనేది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనవ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలి అది కూడా ఆగస్టు పదిహేనవ తేదీన కోవిడ్ వ్యాప్తికి సంబంధించి ఒకేసారి కాకుండా దశల వారీగా జిల్లాల్లో కొన్ని జిల్లాలు అంటే మొత్తం పదమూడు జిల్లాలు ఒక నాలుగు జిల్లాలు ఒకసారి నాలుగు జిల్లాలు ఒకసారి నాలుగు జిల్లాలో ఒకసారి అట్లా మొత్తం పదమూడు జిల్లాలు ఎలా స్థలాలు పట్టాలు పంపిణీ చేయాలి అనే దిశగా ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఎనిమిదవ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమం ఇప్పుడు వాయిదా పడింది ఆగస్టు పదిహేనవ తేదీకి పోస్ట్ పోన్ చేశారు అనేది అధికారికంగా వస్తున్న సమాచారం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి